ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఇక నందికొండ నుంచి నెల్లికల్లుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నల్గొండ నుంచి రాము అందిస్తారు. రాము, కేసీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆయన ఏదైతే ఎత్తిపోతల పథకాల సంబంధించిన 3000 కోట్ల రూపాయలు ఎత్తిపోతలు, అదేవిధంగా లిఫ్ట్ కు సంబంధించినటువంటి పథకాలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బీజేపీ నాయకులు కూడా ఈ సభను అడ్డుకుంటాము, సీఎం సభను అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకనాల శ్రీధర్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు కొంతమంది బీజేపీ నాయకులను కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లు కూడా తరలించారు. మరోవైపు 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. డాక్స్ కార్డులతో పాటు అనువను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా సభ ప్రాంగణానికి చేరుకొని సీఎం సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు. వారం రోజుల నుంచి కూడా ఏదైతే టీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా దీనికి సంబంధించిన సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి స్థాయిలో నిబంధమైనారు చెప్పొచ్చు. ఈ ఏదైతే నెల్లికల్లు లిఫ్ట్ సంబంధించినటువంటి శంకుస్థాపన తర్వాత కూడా సీఎం కేసీఆర్ ఆలయ సమీపంలో అలీనగర్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ శ్రేణులు కూడా సభకు 2 లక్షల వరకు కూడా జన సమీకరణం వస్తారని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ 12 గంటల వరకు కూడా ఇక్కడికి ఏదైతే నందికొండకు చేరుకుంటారు. అక్కడ తిరుమలగిరి మండలం దానికి నెల్లికల్లు వద్ద ఏర్పాటు చేసినటువంటి 3000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి వివిధ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి కూడా నేరుగా సీఎం కేసీఆర్ ఆలయంలో ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి చేరుకుని అక్కడ లంచ్ చేసిన తర్వాత కూడా సాయంత్రం 4 గంటల సమయంలో ఇక్కడికి ఏదైతే అలీనగర్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి సభకు వచ్చేసి అక్కడ సంబంధించినటువంటి సభలో ప్రసంగించనున్నారు. ఇప్పటికే ఏదైతే చివరి ఆయకట్టు వరకు కూడా ఏదైతే సాగరు కృష్ణపట్టే ఏదైతే సాగర్ పర్వ ప్రాంతాల్లో ఉన్నటువంటి చివరి ఆయకట్టు వరకు కూడా నీటిని అందించే లక్ష్యంతో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ 15 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాలు కావచ్చు, లిఫ్ట్లకు సంబంధించినటువంటి 3000 కోట్ల రూపాయలు కూడా నిధులు మంజూరు చేసింది. అయితే ఈ నిధులు కేవలం సాగర్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంజూరు చేశారని విపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారని చెప్పేసి కూడా అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఏదైతే నల్గొండలో ఉన్నటువంటి వివిధ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వరాలు జల్లు కూడా సీఎం కేసీఆర్ పూర్తిస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు కూడా ఆతృతతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సభ ఏదైతే త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సాగర్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే ఈ సభను ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో అటువంటిది ఏం లేదని చెప్పేసి కూడా అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు. కేవలం ఏదైతే ఆ చివరి ఆయకట్టు వరకు కూడా నీటిని అందించే లక్ష్యంతో కూడా ప్రభుత్వం ఏదైతే వివిధ లిఫ్ట్లకు కావచ్చు ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో వాటి శంకుస్థాపన చేసిన తర్వాత కూడా ఏదైతే రైతులు ఉంటారో ఆ రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ధన్యవాద సభను మాత్రం ఇక్కడ ఏర్పాటు చేస్తామని, ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కొంత సైలెంట్ గా, నాయకులు కూడా సైలెంట్ గా ఉంటూ వస్తున్న నేపథ్యంలో ఈ చాలా రోజుల తర్వాత కూడా సీఎం కేసీఆర్ ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఏదైతే రాజకీయ కోణాలు కావచ్చు, ఇక్కడ త్వరలో జరగబోయే ఎలక్షన్స్ కావచ్చు, వీటి మీద సీఎం కేసీఆర్ ఏమన్నా మాట్లాడతారా అని చెప్పేసి కూడా అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇది కొంత అందరిలో ఉత్కంఠ లేపుతుందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో కూడా సీఎం కేసీఆర్ ఇక్కడికి రానున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తిగా అధికారులు అన్ని ఏర్పాట్లు జరిగింది. మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు కూడా గత కొన్ని వారం రోజుల నుంచి కూడా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.